43 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తి భూమి ఇతరులకు పట్టా చేసి అడ్డంగా దొరికిపోయిన స్థానిక తహసీల్దార్ సింధుజాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వనపర్తి జిల్లా అమర్చింత మండల పరిధిలోని పామరెడ్డిపల్లి గ్రామం చెందిన దేవుళ్ళ బుచ్చన్న అనే రైతు 43 ఏళ్ల క్రితం మరణించాడు. ఆయనకు పామ్ రెడ్డిపల్లి గ్రామంలో సర్వే నంబర్ 26E 27E 28E 29E 29E మొత్తం 6 ఎకరాల భూమి ఉంది. 43 ఏళ్ల క్రితం మరణించిన ఆయనకు డిజిటల్ పాస్బుక్ 2018లో రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డే లేదు, అయినా డిజిటల్ పట్టా పాస్బుక్ రావడం సుఖవంత అయితే చనిపోయిన దేవుళ్ళ బుచ్చన్న గత నెల ధర్ని పోర్టల్లో స్లాట్ బుక్ చేసి తన 6 ఎకరాల భూమిని ఎం కృష్ణమూర్తి జేబులమ్మకు పట్టా చేయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని మృతుడి మనవడైన వెంకటన్న రిజిస్ట్రేషన్ కాపీలను ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చారు. ఆ తాతకు మేము 16 మంది మనవళ్ళం ఉన్నామని గత 3 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు తమ గోడు పట్టించుకోలేనని వెంకటన్న ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి స్లాట్ బుక్ చేసి ఇతరులకు పట్టా చేయడం ఇప్పటికీ అంతుచిక్కడం లేదని ఆయన ఆందోళన చెందుతున్నాడు. ఇదిలా ఉండగా మీడియా పత్రికల ఆధారాలతో సహా కథనాలు ప్రచురితమైన బాధితులకు న్యాయం చేయడంలో ఉన్నతాధికారులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి ఎన్నో సంఘటనలు, తహసీల్దారు వ్యవహార శైలి ఇలానే ఉందని, పొరపాటు చేసి బాధితులను కోర్టులో చూసుకోవాలని చెప్తూ సునాయాసంగా తప్పించుకుంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓ పక్క ధర్ని పోర్టల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేదంటూ అవకతవకలు జరుగుతుండటం పట్ల ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.